దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తం ఇరవై ఐదు మందికి పద్మశ్రీ అవార్డులు దక్కే తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి విద్యా సాహిత్యం విభాగంలో పద్మశ్రీ దక్కగా ఏపీ నుంచి సామాజిక సేవ విభాగంలో కాకినాడకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ లభించింది ఇక గతేడాది మే ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులు పంతొమ్మిది వందల యాభై నాలుగు మొదలైన ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ అత్యున్నత పురస్కారాలకు అందజేశారు